అస్సలాము అలైకుం. అస్సలాము అలైకుం అందరికీ. వేదిక పైన ఉన్న పెద్దలు, ఈరోజు ప్రభుత్వం తరపునిచ్చే ఇఫ్తార్ విందుకు వచ్చినటువంటి ముస్లిం సోదరి సోదరిమణులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మొట్టమొదటిసారిగా మదనపల్లిలో ఇఫ్తార్ ఇస్తున్నాం. ఇంత మునుపంతా కూడా అమరావతిలో ఇచ్చాం, అదే మరి నంద్యాలలో ఇచ్చాం, మిగిలిన ప్రదేశాల్లో ఇచ్చాం. కానీ ఈరోజు నేను పుట్టిన జిల్లా చిత్తూరు జిల్లాలో మదనపల్లి ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందులో కూడా చిత్తూరు జిల్లాలో ఈ పశ్చిమ తాలూకాలో ఎక్కువగా ముస్లిం సోదరులు ఉన్నారు. ఆ శుభ సందర్భంలో ఈరోజు మసీదుకి వెళ్ళడం, మసీదులో ప్రార్థనలు చేయడం, అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చి ఈ విందిస్తున్నాను. రంజాన్ మాసం అంటేనే ప్రపంచం మొత్తం ఒక పవిత్రమైన మాసం. మనమందరం కూడా ఖురాన్ ఈ మంత్రాన్ని రావడం, అదే మరి ప్రతి ఒక్కరూ ఖురాన్ని అతి భక్తిభావంతో పఠనం చేయడం, అదే మరి ప్రతిరోజు భక్తిభావంతో ఈ ప్రార్థనలన్నీ చేసి మనమందరం కూడా అల్లాకు దగ్గర కావాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆ సందర్భంగా అందరికంటే మిమ్మల్ని చూస్తే చాలా పవిత్రమైన భావంతో, ఎక్కడ కూడా ఒక చిన్న పొరపాటు జరగకుండా మీరు చేసే ప్రార్థనలు చూస్తే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తం కూడా నేను చూస్తున్నారు అంత భక్తిభావంతో చేస్తారు. అదే సమయంలో ఇప్పుడే మిత్రులు చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ముస్లింల్లో, ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా మీరు చూసే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముస్లిం సోదరులకు చాలా పనులు చేశాం. నేను ఆ రోజు షాదీ కానాలు కట్టాం, మొట్టమొదటిసారిగా మసీదులకు ఆర్థిక సహాయం చేశాం, ఉర్దూ రెండో భాష చేసింది నేనే చేశాను, తమరిపైతే ఆందోళన చేసేవాళ్ళు. అదే మరిగా హైదరాబాద్లో ఆజ్ హౌస్ కట్టాం, అంతకుముందు ముంబై నుంచి పోయేవాళ్ళు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేశాం. ఈరోజు మళ్ళీ కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత నవ్య ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే ఎవరూ చేయనన్ని కార్యక్రమాలు. ఈ సంవత్సరం అయితే 1,100 కోట్ల రూపాయలు ముస్లిం సోదరుల కోసం బడ్జెట్ పెట్టాం. ఇది చరిత్ర, ఎప్పుడూ ఇంత డబ్బులు పెట్టలేదు, అంత డబ్బులు పెట్టగలిగాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఫస్ట్ టైం షాదీ ఖానాలు నన్ను మసీదులకు ఆర్థిక సహాయం ఇస్తే, ఈరోజు ఇమాములకి మౌజములకి, ఇమాంకి 5,000, మౌజములకి 3,000 రూపాయలు నెలవారీగా ఆందోళన ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే చాలా వరకు ఈ ఉర్దూ షాదీ ఖానాలకైతే పెద్ద ఎత్తున 255 శాంక్షన్ చేశాం. రిపేర్లు అయితే మసీదులకైతే పెద్ద ఎత్తున ఈ సంవత్సరం 20 కోట్ల రూపాయలు పెట్టాం. ఇంకొక పక్క రంజాన్ తోఫా ఉందో, ఈరోజు రంజాన్ తోఫా కోసం 65 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అదే మరిగా మళ్ళీ సంక్రాంతి సమయంలో కూడా ముస్లిం సోదరులు కూడా ఈ యొక్క సంక్రాంతి కానుక కూడా ఇస్తున్నాం. అంటే నేను ఒకటే ఆలోచించాను, వీలైనంత వరకు మైనారిటీస్ దగ్గర ఉండాలనేది నా ఉద్దేశం, అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి కార్యక్రమం చేశాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఏ దుల్హాన్ కార్యక్రమం పెట్టి మొట్టమొదటిసారిగా ఎవరైతే పేద మహిళలు ఉన్నారో, ఆడపిల్లలు ఉన్నారో, పెళ్ళిళ్ళు చేసుకోలేకపోతున్నారో వారికి 50,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేసిన ప్రభుత్వం ఇది. ఇది కాకుండా ప్రీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు కానీ, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు కానీ, విదేశ విద్య, ఇంకొక పక్క ఎన్టీఆర్ విద్యోన్నతి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పెట్టి మైనారిటీ సోదరులు ఇప్పుడే చెప్పారు చాలామంది చదువుకు నోచుకోలేదు, చదువుకున్న ఉద్యోగాలు రావడం లేదు, అలాంటప్పుడు ఇవన్నీ చేయాలని. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం 162 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం, స్కిల్ డెవలప్మెంట్ అయితే పెద్ద ఎత్తున ప్రారంభోత్సవం చేయడం, ఇంకో పక్క ఉర్దూ అకాడమీకి పెద్ద ఎత్తున సహకరించడం, మల్టీ సెక్టరల్ డెవలప్మెంట్ స్కీమ్స్ అన్నీ కూడా
ఎక్కడ వీలైతే అక్కడ మీకు అందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి మనం ముందుకు పోతున్నాం. అదే మరి ఉర్దూ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు చూస్తే ఎప్పుడూ ఒకటే నేను హామీ ఇస్తున్నా. మా ఇంకొక పక్కన ఆజ్ హౌస్ కూడా ఒకటి కడపలో కట్టాం, రెండోది అమరావతిలో కూడా విజయవాడలో కూడా కడుతున్నాం, మొన్నే ఫౌండేషన్ వేశాను. ఇంకొక పక్కన మీరు చూస్తే హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ నేనున్నాగానే వచ్చింది. మళ్ళీ నవ్యాంధ్రప్రదేశ్లో కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ నా ఆధ్వర్యంలో వచ్చిందంటే చాలా సంతోషం, చాలా ఆనందం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి అనేక కార్యక్రమాలు, ఇంకొక పక్క వర్క్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇవన్నీ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు 47 ఎకరాల భూమి ఉంది, అన్యాక్రాంతం దాన్ని కాపాడుకున్నాం. కాంపౌండ్ వాళ్ళు కట్టకపోతే మళ్ళా ఎవరన్నా ఆ భూమిని కొట్టేస్తారంటే 2 కోట్ల రూపాయలు ఇమీడియట్గా ఇచ్చి మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టమన్నాను. ఇప్పుడే మసీదుకి పోతే మాకు స్పేస్ తక్కువ ఉంది, పైన ఒక ఫ్లోర్ వేసుకుంటాం, 1 కోటి 50 లక్షలు అవుతుందంటే ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి అది కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మనం చేస్తున్నాం. ఇప్పటికే మీరు చూసి వర్క్ బోర్డు వేసాం, జలీల్ ఖాన్ వేసుకున్నాం, ఆజ్ కమిటీకి మోయిన్ మహమ్మద్ హుస్సేన్ వేసుకున్నాం, అదే మరి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇక్కడే ఉన్నారు, ఏదో ఎత్తునైతే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టుకున్నాం, జియావుద్దీన్ని మైనారిటీ కమిషన్ పెట్టుకున్నాం, ఉర్దూ అకాడమీ నవమన్ గారిని నంద్యాల నుంచి వారిని ఉర్దూ అకాడమీకి వారిని పెట్టాం. ఇంకొక పక్కన మీరు చూస్తే మైనారిటీ లెజిస్లేటివ్ కమిటీ కూడా మన చాంద్ బాషా గారు వారు హెడ్ చేస్తున్నారు. ఈ విధంగా ఇవన్నీ కూడా మనం చేసుకోవడం జరిగింది. యూనివర్సిటీకి ఉర్దూ యూనివర్సిటీ మొన్నే ఫౌండేషన్ వేసాను. ఇంకొక పక్కన వర్క్ బోర్డు యొక్క ట్రిబ్యునల్ కూడా వేయాలి, తొందరలోనే దీన్ని కూడా కాన్స్టిట్యూట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను మైనారిటీ సోదరులందరినీ ఒకటే కోరుతున్నా, ఎప్పుడు కూడా మీ హక్కుల కోసం పోరాడాం, మీకు అండగా ఉంటున్నాం. మొన్న కూడా మీరు చూస్తే 3 తలాక్ వచ్చింది, నేను ఒకటే చెప్పాను 3 తలాక్లో మేము మీకు సపోర్ట్ చేసే పరిస్థితి రాదు, మీరు ఒక హేతుబద్ధత లేకుండా చేస్తున్నారు. అందరూ దేశమంతా కూడా భయపడి ఆ ఇష్యూ వచ్చిన తర్వాత మళ్ళీ లోకసభలో బిల్ పాస్ చేసినప్పుడు మీరు చూస్తే చాలా దుర్మార్గంగా 3 తలాక్ చెల్లదని చెప్పిన తర్వాత కూడా ముస్లిం సోదరుల్ని క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేస్తామని పెట్టారు, ఎవరూ రేజ్ చేయలేదు. ఫస్ట్ టైం నేనే రేజ్ చేశాను. ఒకసారి 3 తలాక్ చెల్లదని చెప్పిన తర్వాత ముస్లిం సోదరుల్ని ఏ చట్టం కింద ఎందుకు అరెస్ట్ చేయాలని అడిగాను నేను. హిందువులకు ఒక చట్టమా, వేరే వాళ్ళకు చట్టమా, వీడకొక చట్టమా, ఎందుకు ఉంది? ఆ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? మీరు చేసేది తప్పని నిలదీసిన మొట్టమొదటి రాజకీయ నాయకుడు నేనేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎక్కడ భయపడే సమస్య లేదు. ఏదైనా కానీ తప్పు చేస్తే తప్పు అని చెప్తాం తప్ప, ఖండిస్తాం తప్ప, వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు కూడా గుజరాత్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు రాజీనామా చేయమని డిమాండ్ చేసింది, నేనే డిమాండ్ చేశాను అనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు ఇటీవల కాలంలో ఆ రోజు కూడా నేను చెప్పాను మీకు, కాంగ్రెస్ పార్టీ మనకు అన్యాయం చేసింది, హేతుబద్ధత లేని విభజన చేసింది, దిక్కులేని పరిస్థితికి వచ్చాం. ఈరోజు NDA ప్రభుత్వం సపోర్ట్ చేస్తే తప్ప మనం అనుకున్నట్టు సాధించలేమనే ఉద్దేశంతో ఎన్నికల కంటే ముందు పెట్టుకున్నాం, పొత్తు పెట్టుకున్నాం. మీలో కొంతమంది ఆలోచించారు, ఈయన బీజేపీతో ఉన్నారు కాబట్టి నా మీద అభిమానంతో ఉన్నా మీరు బీజేపీతో ఉన్నదానికి ఓట్లు వేయలేదు చాలామంది. అది కూడా ఈ సందర్భం పవిత్ర మాసంలో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కారణం నేను చూశాను, స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చాయి, ఆ ఎన్నికల్లో అన్ని సీట్లు మనమే గెలిచాం. అదే MLA ఎన్నికలు వచ్చాయి, ఒక 20 సీట్లు తగ్గాయి. అంత మునుపు బీజేపీతో పొత్తు లేదు, తర్వాత బీజేపీతో పొత్తు ఉంది, దాని పర్యవస్థానం ఒక 20 సీట్లు మనకు తగ్గే పరిస్థితి వచ్చింది. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకుంటే ఆ రోజు నేను కలిసింది కూడా రాష్ట్రం కోసం కలిశాను, 4 సంవత్సరాలు తిరిగాను. ఈ కుండే మనందరి భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం 29 సార్లు కలిశాను, చెప్పాను, నచ్చజెప్పడానికి ప్రయత్నం చేశాను.
కడాన మనకు మోసం చేసే పరిస్థితికి వచ్చారు. ఐదో బడ్జెట్లో కూడా మోసం చేశారంటే ఎంత దుర్మార్గం అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది చూసిన తర్వాత మీరు అంత మునిపే మీరు చూస్తే ఎందుకు మనకు మోసం చేశారు, ఎందుకు మనకు పనులు చేయలేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు దగ్గరై ఒకవేళ మనం బలపడితే ఈ రాష్ట్రం బలపడితే నేను బలపడతాను, ఈ రాష్ట్రం బాగుంటే చూసి ఓర్వలేక ఎప్పుడైనా వీళ్ళు తప్పులు చేస్తే ఎదిరిస్తామనే భయంతోనే మనకు మోసం చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు, చాలా బాధాకరం. ఏదేమైనా మనం విభేదించాం. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని నాటకాలే. ఆ రోజు ప్రెసిడెంట్ సపోర్ట్ చేశారు, వైస్ ప్రెసిడెంట్ సపోర్ట్ చేశారు, ఎవరడిగారు వెళ్ళి అడగకపోయినా సపోర్ట్ చేశారు కేసుల కోసం. అదే సమయంలో రాజీనామాలు చేస్తామన్నారు, ఎక్కడా రాజీనామాలు చేయలేదు. 4 సంవత్సరాలు ఎప్పుడైనా సరే నరేంద్ర మోడీ గారిని గురించి ఒక్క మాట విమర్శించారా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అడుగుతున్నా. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అతన్ని చూస్తే వీళ్ళకి భయం, పిరికితనం, వీళ్ళ కేసులు మాఫీ కావాలి, అందుకనే నాటకాలు ఆడే పరిస్థితికి వచ్చారు. మొన్నే పార్లమెంట్లో మీరు చూశారు ఏం మాట్లాడారు, లోపల పోయారు విశ్వాసం ప్రకటించారు, బయట వచ్చి అవిశ్వాసం పెట్టే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ఇంకొక పక్కన మీరు చూస్తే రాజీనామాలని, రాజీనామాలు చేసిన వాళ్ళు ముందు చేసుంటే మీరు కూడా బుద్ధి చెప్పేవాళ్ళు, బీజేపీకి చెప్పేవాళ్ళు, నమ్ముకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా బుద్ధి చెప్పేవాళ్ళు. అది చేయకుండా 1 సంవత్సరం ఉంటే ఎన్నికలు రావు. ఎన్నికలంటే భయం, అక్కడ పోరాడాలంటే పిరికితనం. అక్కడ పోరాడకూడదు, ఇక్కడ ప్రజల్ని మభ్య పెట్టాలి. అందుకే 1 ఇయర్ ఉండగా 1 ఇయర్ లోపలైతే ఎన్నికలు రావు కాబట్టి రాజీనామా చేసే పరిస్థితికి వచ్చారు. ఇది ఎంత కుమ్ముక్కో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఇప్పటికే మీరంతా కూడా చర్చలు జరుగుతున్నాయి. నేను మిమ్మల్ని అందరినీ కోరేది రాష్ట్రం కోసం మనం త్యాగం చేస్తే కేసుల కోసం జగన్మోహన్ రెడ్డి లాలో చెప్పడి ఎవరైతే మీరందరూ కూడా ఓట్లేసారో వాళ్ళకి మోసం చేసే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో కుట్రదారుల్ని పాత్రదారుల్ని చిత్తు చిత్తుగా ఓడించడమే కాకుండా మీరు మొత్తం ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ చెప్పాలి, అవేర్నెస్ తేవాలి, చైతన్యం తేవాలి, అప్పుడే వీళ్ళకు గుణపాఠం అవుతుంది. అందుకే రేపు రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో 25 సీట్లు ఏకపక్షం గెలవాలి. మన డిమాండ్ హక్కులు మనం సాధించుకోవాలి. దీనికి అందరూ కూడా కలిసి రావాల్సిందిగా కోరుకుంటూ ఒకటే ఆమె ఇస్తున్నా. ఇప్పుడు కూడా ఒకటి 2 సమస్యలు చెప్పారు. ఒక మసీదు డబ్బులు ఇమ్మన్నారు, శాంక్షన్ చేయమన్నాను, ల్యాండ్ అన్నారు అది కూడా ఇమ్మన్నాను. నేను ఒకటే మీకు ఆమె ఇచ్చేది, మైనారిటీ వెల్ఫేర్ కోసరం, ముస్లింల యొక్క వెల్ఫేర్ కోసరం నేను అన్ని విధాల అండగా ఉంటా, మీకు అన్ని పనులు చేస్తా, మీ హక్కులు కాపాడుతా, మీకు రక్షణ ఇస్తా. అదే సమయంలో మీరు కూడా ఏకపక్షంగా అందరూ కలిసి మీరు మీరు చర్చ చేసుకుని ఓపెన్గా బయట వచ్చి మిమ్మల్ని ఆదరించే పార్టీకి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. అది థ్యాంక్ యూ చాలా ధన్యవాదాలు. అందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. బహుత్ బహుత్ శుక్రియా సాబ్. ఆప్ మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం జైసా ఆప్కా బోలే సాబ్. సో బహుత్ శుక్రియా ఆప్కు. అబ్ హమారే బడే లోగ్ హై సాబ్ ఎల్డర్స్ ఉన్కు శాల్ పోసీ కర్నే కా సాబ్. శాల్ పోసీ లాల్ ఖాన్ సార్, లాల్ ఖాన్ సార్, శాల్ పోసీ లాల్ ఖాన్ సార్, షకీర్ ఉల్లా సార్, జనాబ్ షఫీ ఉల్లా సాబ్, సయ్యద్ ఇక్బాల్ సార్, జనాబ్ మొహమ్మద్ హిదాయత్ భాయ్ చైర్మన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ సాబ్, జనాబ్ హిదాయత్ సాబ్, జనాబ్ అతార్ చాంద్ బాషా సాబ్, హానర్బుల్ ఎమ్మెల్యే
మైనారిటీ హౌస్ కమిటీ మెంబర్ సాబ్ ఇంతియాజ్ అహ్మద్ సాబ్, ఇంతియాజ్ అహ్మద్ సాబ్, సయ్యద్ ఇక్బాల్ సాబ్, సయ్యద్ ఇక్బాల్ సాబ్, ముస్తాక్ అహ్మద్ సాబ్, ముస్తాక్ అహ్మద్ సాబ్, షరీఫ్ సాబ్, షరీఫ్ సాబ్, జనాబ్ మస్తాన్ సాబ్, జనాబ్ మస్తాన్ సాబ్, జనాబ్ మస్తాన్ సాబ్, జనాబ్ మస్తాన్ సాబ్, ఎస్ఎం రఫీ సాబ్, మస్తాన్ మస్తాన్ సార్, మస్తాన్ సాబ్, మస్తాన్ సార్, ఇక్బాల్, ఇక్బాల్ సార్, ఇక్బాల్ సార్, ఇక్బాల్ సార్, జనాబ్ ఇక్బాల్ సాబ్, పఠాన్ ఖాన్ సర్పంచ్, ఇక్బాల్ ఖాన్, ఓకే, ఔర్ నామ్ క్యా ఆప్, ఓకే ఓకే, బహుత్ శుక్రియా ఆప్ సబ్కు, ఇస్ ప్రోగ్రామ్ మే ఇఫ్తార్ దావత్ మే షామిల్ హో చుకే హై సబ్ లోగ్, వో సబ్కు ఆప్కు డిన్నర్ అరేంజ్ కర్యా హుయా హై ఇధర్, ఆప్ డిన్నర్ లేకే సబ్ ఖుష్ హై, హమ్ ఖుష్ కరే హమ్ సబ్కు, ఇస్ మౌఖా ఏ జిల్లా కలెక్టర్ పెచున్నా సాబ్ నే ముజే దే దియే హై ఇస్ మౌఖా, ఔర్ హమారే ప్రిన్సిపల్ సెక్రెటరీ మాన్య ప్రిన్సిపల్ సెక్రెటరీ కే రామ్ గోపాల్ సాబ్, ఔర్ ఇస్ జిల్లా కే జేసీ సాబ్, ఇస్ జిల్లా కే డిఎండబ్ల్యూ సాబ్, ఔర్ ఏ సబ్ షామిల్ మే జిఏడి స్టాఫ్ హై సబ్, ఔర్ బడే లోగ్ సబ్కు మేరే శుక్రియా అదా కర్తే హుయే, డిన్నర్ ఫాలోస్, థ్యాంక్ యూ వెరీ మచ్.